గీతికా కొన్నిసారి సవరించి స్వరపేటికా మధురి తిదురించు మధుగీతికా కొన్నిసారి సవరించి స్వరపేటికా ఆమని వర్ణాల అందాల వేదిక ఆహ్వానమందించగా తేనె రాగాల తేటి గీతాల పచ్చని పురోటగా ఆశలు పల్లవించగా పాడాలని ఉంది టీవీ సవినయ సమర్పణ టైడ్ పాడాలని ఉంది. కొత్త అధ్యాయం ప్రారంభించిన తర్వాత ఇవాళ మూడవ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మనం నడుపుకుంటున్నాం. అంటే చిన్నారులందరూ కూడా ప్రిలిమినరీస్లో కృతకృత్యులై ఇందులోకి వచ్చారన్నమాట. ఇది మూడవ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. ఈ భాగాన్ని ప్రత్యక్షంగా దర్శించడానికి మా సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి, నా తరఫున, వాద్య బృందం తరఫున, ఈనాటి గాయని గాయకుల తరఫున, ఈనాటి న్యాయ నిర్ణేత తరఫున, సాంకేతిక బృందం తరఫున, మొత్తం టైడ్ పాడాలని ఉంది బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఆనవాయితీ ప్రకారం ఈ భాగాన్ని కూడా వేమన గారి శతక పద్యంతో ప్రారంభిద్దాం. మదము వలన కలుగు మాటలు మరి పల్కి మృత్సు సుద్దుల నొగి మోసపుచ్చి మదము వలన కలుగు మాటలు మరి పల్కి మృత్సు సుద్దుల నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడోనే కాసురాబెనగెడు కష్టుండు గురుడోనే విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం మదం హెచ్చి లేనిపోనే అవాకులు వాగుతూ మాయమాటలతో ఇతరుల్ని మోసగిస్తూ కేవలం ధనార్జనే ధ్యేయంగా చరించేవారు గురువులవుతారా? కారు కాలేరు. అలాంటి గురువులు ఏ సమాజానికైనా బరువులు అని అంటున్నాడు ఈ పద్యంలో అనుభవజ్ఞుడు వేమన. శతాబ్దాల క్రితం వేమన చెప్పిన ఈ సత్యాన్ని గ్రహించి, తమ స్వార్థాన్ని నిగ్రహించి ఇప్పటి పెద్దలైనా నిస్వార్థ సేవలు అందిస్తారని, నిజమైన చదువరులకు విద్యామ తల్లిని దానం చేస్తారని ఆశించడంలో తప్పులేదు. ఆనాడే ఈ పద్యాన్ని మర్చిపోయే అవకాశం మనకు వస్తుంది. పద్యంలోని భావాన్ని మర్చిపోదాం, పద్యం పద్యంగా గుర్తుపెట్టుకుంటాం. తెలుగువారికి సొంతమైన పద్యాన్ని పెద్దవాళ్ళందరూ నేర్చుకుందాం, పిల్లలకు నేర్పిద్దాం, తెలుగు తల్లి పరువును కాపాడదాం. విన్నందుకు ధన్యవాదాలు, నమస్కారం. ఈ భాగానికి న్యాయ నిర్ణేతగా మేము ఎంపిక చేసుకున్నటువంటి విదుషీమణి, మండపాక విమల కృష్ణమూర్తుల గారాల పట్టి చిరంజీవి నాగలక్ష్మి, పసితన నుండి లయ ప్రధానమైన వాద్యాలంటే మక్కువ పెంచుకున్న ఈ చిన్నారి 10 సంవత్సరాల వయసులో నేమాని సోమయాజులు గారి దగ్గర మృదంగ వాదనకు శ్రీకారం చుట్టారు. తర్వాత ముళ్లపూడి శ్రీరామమూర్తి, కారేకుడి ఆర్ మణిగారి దగ్గర మృదంగ వాదనలో నైపుణ్యాన్ని సంపాదించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుండి గాత్ర సంగీతంలో డిగ్రీని, మృదంగంలో డిప్లొమాను అందుకున్న నాగలక్ష్మి 1979లో మండా సుధారాణి గారి కచేరీకి తొలిసారి మృదంగ సహకారాన్ని అందించారు. దేశ విదేశాల్లో ఎంతోమంది హేమాహేమీలైన కళాకారులతో కలిసి 1000కి పైగా కచేరీల్లో పాలు పంచుకున్నారు. ఉత్తమ కళాకారిణిగా ఎన్నో పథకాలను, పురస్కారాలను అందుకున్న చిరంజీవి నాగలక్ష్మి విజయనగరంలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అధ్యాపకురాలిగా ఎందరో శిష్యులకు మృదంగ వాదనలో శిక్షణనిస్తున్నారు. ఈ సౌభాగ్యవతి ప్రతిభను గురించి కార్యక్రమం మధ్య మధ్యలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కరతాళధ్వనులతో ఆ చిన్నారి నివేదిక మీద ఆహ్వానిద్దాం. చిన్న విరామం, తదనంతరం స్పర్ధలోకి వెంటనే అడుగుదాం. టైట్ పాడాలని ఉంది.
టైట్ పాడాలని ఉంది టైట్ పాడాలని ఉంది ఈ భాగం మొదటి రౌండ్కి మీ అందరికీ పునఃస్వాగతం ఈ మొదటి ఆవృతంలో చిరంజీవులందరూ కూడా సినిమాల్లోని సంప్రదాయ సంగీతబద్ధమైనటువంటి పాటలు పాడతారు సెమీ క్లాసికల్ సాంగ్స్ అయినా కూడా పర్వాలేదు ముందుగా కంటెస్టెంట్ నెంబర్ వన్ వస్తున్నారు మీ ముందుకి ఇంతకుముందు మీకు పరిచయం అయినా కూడా ప్రిలిమినరీ రౌండ్స్లోకి వారి పేరు ఊరు చెప్పుకుని పరిచయం చేసుకుంటారు రండి సార్ సభాయ నమః నా పేరు రాణి శ్రీనివాస శర్మ నేను విజయవాడ నుంచి వచ్చాను శ్రీనివాస శర్మ గారి ఎంపిక మేఘ సందేశం చిత్రం నుంచి పాడనా వాణి కళ్యాణిగా రచన వేటూరు సుందరరామ్మూర్తి సంగీతం రమేష్ నాయుడు గానం డాక్టర్ గాన సుధాకర బాలమురళీకృష్ణ గమదని సన్ని పామా నిరిగమరిగ నిరిస మామా గదబదబమా గనిదని దపమాదని సా నీ గని సని దా నిదబమా రిజని దబమ రిజని గమదని సన్ని స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా తంబురనాదము నవనాడుల శృతి సేయగా గరి సనిదని మదరి సనిదపద గప సనిదపమ మృదంగమై తాళలయగతులు గమగములకు జత కూడగా అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతుయగా అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతుయగా నిరంతరము నిరంతరము గానాభిషేక మునరించి తరించగ పాడనా వాణి కళ్యాణిగా పాడనా వాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల పారాణిగా పాడనా వాణి కళ్యాణిగా నా పూజకు శర్వాణిగా నా భాషకు శరీర పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా ఆ
పేరు సిల్వేరు సుప్రియ నేను వరంగల్ నుంచి వచ్చాను సుప్రియ గ్రేస్ ఎంపిక చేసుకున్న పాట అర్జున్ సినిమా నుంచి రచన ఇది కూడా మహానుభావుడు వేటూరే సంగీతం మణిశర్మ గానం ఉన్నికృష్ణన్ హరిణి మధుర మధురతర మీనాక్షి అన్న పాట మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో సాలాక్షి జాజి మల్లెలాగు మగుమల జావళి జాజి మల్లెలాగు మగుమల జావళి ఈత సిగ్గుల సరిగమల జాబిలి పాటలకు గనక అవార్డులు ఇవ్వకపోతే మాత్రం సాహిత్యం పరంగా చాలా అన్యాయం జరిగినట్టు అవుతుంది. దీనికి అవార్డు రాలేదంటే చాలా కారణం చాలామందికి అర్థం కాలేదు అని, అంతకంటే నేనేం చెప్పలేను. వరములు చిలక, స్వరములు చిలక, కరమున చిలక కలదాన. మధురలో మీనాక్షి చేతిలో చిలక ఉంటుంది. ఇక్కడ వరములు చిలకడానికి, స్వరాలను చిలకడానికి కరములో చిలక ఉన్నటువంటి ఓ మీనాక్షిదేవి. హిమగిరి చిలక, ఇక్కడ చిలక అంటే ప్రియురాలని కూడా అర్థం. హిమగిరి చిలక అంటే తల్లి కూతురని కూడా అర్థం. చిలక అంటే ముద్దుగా పెంచుకుంటాం మనం, ముద్దుగా అనుకునేది హిమవంతుడి కూతురా. శివగిరి చిలక శివుడికి సంబంధించిన చిలక, మమతలు చిలక దిగిరావా. చిలకకి ఎన్ని అర్థాలు వచ్చేటట్టు రాశాడు అమ్మ నాగలక్ష్మి గారు. మీరు అక్కడ కూర్చుంటే, మీరు అలా హెడ్ ఫోన్ పెట్టుకుంటే, మీరు అలా నవ్వుతుంటే, చేతిలో మైక్ పెట్టుకుంటే మాకు మా సుశీలమ్మ జ్ఞాపకం వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎవరైనా ఇంట్లో పిల్లలకు సంగీత పట్టణం మక్కువ ఉంటే ముఖ్యంగా గాత్ర సంగీతం నేర్పిస్తారు, లేదంటే ఏదో వీణో వాయులీనమో నేర్పిస్తారు. మృదంగం నేర్చుకోవాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగిందమ్మా? మా తాతయ్య గారు వడుగూరి నీలగంట శాస్త్రి గారు, ఆయన మృదంగం వాయించేవారట. గాత్రం వాయులీనం కూడా మంచి విద్వాంసులు. హరికథలు కూడా ఒక 10-12 రచించారు వారు. ఆయన మృదంగం వాయించడం వల్ల సహజంగా వచ్చి ఉండవచ్చు. తర్వాత అక్కయ్య గారు మండపాక శారద గారు
చిన్నప్పటి నుంచి ఆవిడ ఆర్కెస్ట్రాలో పాడడం, తర్వాత కర్ణాటక సంగీతం రిహార్సల్స్కి ఇంటికి వచ్చేవారు ఆర్టిస్టులంతా. ఆ రిహార్సల్స్ అవుతూ ఉంటే నేను అది చూస్తూ ఎక్కువ ఆ లయ వాద్యాల వైపు మక్కువ చూపించడం, ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు వెళ్ళగానే ఇంకా టేబుల్లో ఏదో ఏది కనిపిస్తే దాని మీద వాయించేస్తూ ఉండడం, అది మా అమ్మగారు నాన్నగారు గమనించారు. గమనించి మృదంగం చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నారు. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, నేను మృదంగం వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టే ముందు డాన్స్ చేసేదాన్ని. ఆ కార్యక్రమాల్లో శివ తాండవం నా స్పెషల్ ఐటెం అన్నమాట. ప్రోగ్రామ్స్లో అందరూ కూడా అమ్మాయి అంటే ఎవరు నమ్మేవారు కాదు, ఆ అబ్బాయి ఎవరు శివ తాండవం చేసిన అబ్బాయి అంటూ ఉండేవారు అన్నమాట. లయకి ప్రధానం ఈశ్వరుడు గనక, బహుశా భగవంతుడు ఆశీస్సుల వలన ఇందులోకి వచ్చి ఉండొచ్చు. ఈ మీనాక్షి ఈశ్వరుడిగా మారింది అక్కడ. ధన్యవాదాలు. అంతే సభకు నమస్కారం అండి. నా పేరు ధీరజ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నిజంగానే ధీరంగా వచ్చే గాల్లాగా వచ్చారు మీరు ఇక్కడ కూడా. ధీరజ్ ఎంపిక చేసుకున్న పాట రుద్రవీణ చిత్రం నుంచి నీతోనే ఆగేనా. రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, గానం పద్మభూషణ్, కేజే యేసుదాస్. పాసుకుంటే ఆరిపోదు గగన జ్యోతి తోని ఆగేన సంగీతం. సాగరాల రాగేల ఆగిపోయి ప్రభాగరులో జ్వలించరా నిరంతరం, అఖండమై ప్రభాగరులో జ్వలించరా నిరంతరం. అందమైన కథ, ఒక అందమైన సందర్భం ఈ పాటకి. తండ్రి గొప్ప విద్వాంసుడు, కొడుకు కూడా అంత మంచి విద్వాంసుడే, ఆయన దగ్గరనే కర్ణాటక సంగీతం నేర్చుకుంటాడు. కానీ ఇద్దరి తరాల మధ్య చిన్న తేడా ఉంది, ఇద్దరి గమ్యాలు వేరే వేరే. తనేమో సంప్రదాయ సంగీతం సాధారణ మనుషులకు కూడా వెళ్ళి చేరే పద్ధతిలో ఉండాలని కోరుకునేవాడు కొడుకు. తండ్రి సంప్రదాయ సంగీతం కేవలం కొంతమందికే, ఇది చెమ్మా సాదాసీదా అందరికీ వెళ్లాల్సిన పని లేదు అనుకునేవాడు. ఆ సందర్భంలో కొడుకు పాడుతూ ఇందులో చెప్పినటువంటి మాటలు, ఇది రాసిన తర్వాత ట్యూన్ చేయబడినటువంటి పాట, చేసినటువంటి విద్వాంసుడు ఇళయరాజా, పాడిన మహావిద్వాంసుడు యేసుదాస్ గారు. ఒక సందర్భాన్ని, ఇద్దరి పాత్రల మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని, దాన్ని గమ్మత్తుగా 4 నిమిషాల పాటలో సినిమా పాట చూపిస్తోందంటే ఎంత గొప్ప ప్రక్రియ సినిమా పాట. అందులో ఏమాత్రం సంప్రదాయం పోకుండా,
అంత చక్కగా తీసుకొచ్చారు. వాహ్ సినిమా, మంచి మాట మంచి పాట ఉన్నంత వరకు ఎన్ని చెడ్డ పాటలు ఎంత చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా సినిమా పాట మాత్రం చచ్చిపోదు, బతికే ఉంటుంది. నాలుగో పోటీ దగ్గర వచ్చేమ్మా. అందరికీ నమస్కారం, నా పేరు విజయలక్ష్మి, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. విజయలక్ష్మి, పాడాలని ఉంది ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి స్వాగతం అమ్మా నీకు. విజయలక్ష్మి ఎంపిక చేసుకున్న పాట సువర్ణ సుందర చిత్రం నుంచి హాయి హాయిగా ఆమెని సాగే, రచన సముద్రాల, సంగీతం ఆదినారాయణరావు, గానం ఘంటసాల. సరే, రాగమాలిక తెలుసు, చరణం అందరూ చెప్తారు కళ్యాణ్లో ఉందని. పల్లవి రాగంలో ఉంది హంసానందిని రాగం సార్. దానికి అంత నవ్వెందుకుట, హంసానందిని రాగం సార్, ఇది కూడా తెలియదా మూర్ఖ? అదే అంట, నవ్వి సెకండ్ చేస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సార్, ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ పాట పట్ల కూడా ఆ రోజుల్లో ఒక చిన్న వివాదం ఉండేదన్నమాట. సముద్రాల సీనియర్ గారి పేరు మీద చలామణి అయిందని, ఈ పాట రాసింది కూడా మల్లాదివారేనని అనిపిస్తారు. ఎవరు రాస్తే ఏంటి, మహానుభావులు, చక్కటి పాట, ఇప్పటికీ గుర్తుంది. ఆఖరిన అడ్డంగాని కొట్టారు చూడండి ఒకటి మావాడు. అది అయిపోయేటప్పుడు అలా పియానో ఫ్లరిష్ల మీద ఆ కమలం అలా మూసుకుపోతుంది, అందులో హీరో హీరోయిన్లు కూర్చో, అవి ఇంకా మనకు గుర్తున్నాయన్నమాట. దీంతో మనం మొదటి ఆవృతాన్ని సుసంపన్నం చేసుకున్నాం. రెండో ఆవృతానికి, ఈ ఆవృతానికి మధ్య చిన్న బుజ్జి విరామం. ఎక్కడికన్నా వెళ్ళారంటే స్వరాలతో కొడతాం, కూర్చోండి అక్కడ. టైట్, పాడాలని ఉంది. టైట్, పాడాలని ఉంది. టైట్, పాడాలని ఉంది. ఈ మూడవ క్వార్టర్ ఫైనల్స్ రెండవ ఆవృతానికి పునః స్వాగతం. ఇది అందరికీ చాలా ఇష్టమైనటువంటి రౌండ్, ఇది పద్యాల రౌండ్.
అది సినిమాలోని పద్యాలు కానివ్వండి, రంగస్థలం మీద పద్యాలు కానివ్వండి, ఏవైనా సరే వాళ్ళకి ఇష్టమైనవి పాడవచ్చు. శ్రీనివాస శర్మ గారు మీ ముందుకు వస్తున్నారు. ఆయన ఎంపిక చేసుకున్నటువంటి పద్యం రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అప్పు చేసి పప్పుకూడులో రేలం గారు పాడిన నవకళా సమితిలో అన్న పాట అన్న పద్యం. అవునా? నవకళా సమితిలో నా వేషమును చూసి ఎచ్చటెచ్చడి జనుల్ మెచ్చవలదే. నటరాజ నటరత్న నటకావతం సుడన్ బిరుదులు కొని విరవీగవలదే. ప్రతి పట్టణ గ్రామ పల్లె పల్లెలు కూడా ఈ భజ గోవింద మేలవలదే. ఊరూర గల కాఫీ హోటళ్ళలో కిళ్ళి కొట్లలో మన కప్పు పుట్టవలదే. ఓ ఆంధ్ర నాటక రంగ మార్తాండుటనుచు సఫలు గావించి ప్రేక్షకుల్ సత్కరింప పెట్టుబడి కోసం అప్పులిప్పించి ఇచ్చి ఈ విశాలాంధ్ర నన్ను పోషించవలదే. ఆ రోజుల్లో నాటకాలు ఆడడం అంటే అంత కష్టం. అప్పులు పుడితే కానీ నాటకాలు ఆడేవాళ్ళు కాదు, ఎక్కడ కాఫీ హోటల్లో కూడా అప్పులు పుట్టాలన్నమాట. రేలంగి వెంకటరామ గారి పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ పద్యానికి. నిజం చెప్పాలంటే అప్పు చేసి పప్పుకూళ్ళు ఎన్టీ రామారావు గారు కాదు హీరో, రేలంగి వెంకటరామయ్య గారే హీరో. అసలు అన్నిటికీ సూత్రధారి ఆయన. ఆయన తర్వాత హీరో అని చెప్పాలంటే సిఎస్ఆర్ గారే అందులో హీరో. రామారావు గారు నిజంగా నామకే వాస్తుగా కనిపిస్తారు అందులో. అద్భుతమైన పద్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుప్రియా గ్రేస్ వస్తున్నారు మీ ముందుకి. ఆవిడ ఎంపిక చేసుకున్న పద్యం శ్రీ వెంకటేశ్వర వైభవం. పద్యం తిరుపతి వెంకటేశ్వర, రచన ఏడిద కామేశ్వరరావు గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం అయ్య బాబు నేను ఎప్పుడు పాడానో కూడా గుర్తులేదు బాలసుబ్రహ్మణ్యం. తిరుపతి వెంకటేశ్వరుని దివ్య చరిత్రము విన్న మంగళా మగురుపు కన్నా కలికాలములో తరింతురెల్లరున్ త్వరపడి రండు భక్త జన బాంధవుడారి కొల్చువారలన్ తరగున బ్రోచు ఆ సులభ సాధ్యుని వేడిన తీర్చు కోర్కెలన్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాగలక్ష్మి గారు, మీరు దాదాపు 1000కి పైగా కచేరీల్లో పాల్గొన్నారు కదా? అవును మాస్టర్. అమ్మా మీరు ఎవరెవరికి వాద్య సహకారం అందించారు? కీర్తి శిష్యులు ద్వారం భావనరావు గారు, తాడేపల్లి లోకనాథ్ శర్మ గారు, అరుంధతి సర్కార్ గారు, నాగమణి శ్రీనాథ్ గారు, ఇందిరా కామేశ్వరరావు గారు లాగా ప్రముఖులు చాలామందితో వంచే అవకాశం అదృష్టం కలిగింది. మీ సోదరి శారదకు మీరు వాద్య సహకారాన్ని అందించినప్పుడు ఎవరికి వాద్య సహకారం అందించినా అది మంచి అనుభూతి అనుభవం అవుతుంది. కానీ మీ బ్లడ్, మీ పక్కనే వారు పాడుతుంటే మీరు సహకారం అందించినప్పుడు ఆ అనుభూతి గురించి నాలుగు ముక్కలు చెప్పండి. ఆ స్టేజ్ మీద కూర్చుంటే అంటే ఎవరి కచేరికి వాయించినా చాలా ఆనందంగా ఉంటుంది వాయిస్తూ ఉంటే. ఆ అనుభూతి ఏంటంటే ఇటు సంగీత పరంగానే కాకుండా ఆ రక్త సంబంధం మా అక్కయ్య పాడుతూ ఉంటే నేను వాయిస్తున్నాను. నన్ను ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ముఖ్యులు మా అక్కయ్యే, అందుకని చాలా ఆనందంగా ఉంటుంది. వారే శారద గారు, మన మండపాకి శారద గారు చాలా అద్భుతంగా పాడతారు. మన ఎపిసోడ్స్ కూడా న్యాయ నిర్ణేతగా ఇచ్చేసారు ఆవిడ. ధీరజ్ మీ ముందుకు వస్తున్నారు. ధీరజ్ గారు ఎంపిక చేసుకున్నటువంటి పద్యం కృష్ణావతారం నుంచి. రెండు పద్యాలు ఎంపిక చేసుకున్నారు నిజంగా ఆయన, ఎక్కడ నుంచి రాక ఇటకును, తర్వాత బాబా ఎప్పుడు వచ్చి తీవు. రచన తిరుపతి వెంకట కవులు, సంగీతం టీవీ రాజు గారు, గానం ఘంటసాల వెంకటేశ్వర గారు. బావా ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా,
యేసో భాకులు నీదు అన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నిన్నవారే భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్ జక్కగా నిల్చి శాంతుగతి తాను చరించుని తెల్పు అర్జునా ఎక్కడ నుండి రాక బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమముమై బెసంగుదురే మీ తేజం బోహెచ్చుచు తిరుపతి వెంకట కవులు పద్యాలు తెలియని వాళ్ళు పాడని వాళ్ళు ఏ పల్లెటూళ్ళలో ఉండరు అనుకుంటా. నిజంగా పద్యం బట్టకట్టింది రంగస్థలం మీదే. దానికి ముఖ్యమైన కారణం మన పాండవ ఉద్యోగ విజయాలు, నాటకాలే. ఎంతమంది కళాకారులు దీని ద్వారా, ఎంతమంది ముఖ్యంగా ఆ రెండు డబుల్ రీడ్ హార్మోనియంలు ఇద్దరు వాయించేస్తుంటే అసలు ఆ శబ్దానికి మైకుల అవసరం లేదు, ఆ ఎక్కడ కూర్చున్నా వినపడేటట్టు గట్టిగా పాడేవాళ్ళు అనమాట. అంత వాల్యూమ్ ఉండేది గొంతుకుల్లో కూడా వాళ్ళు. భారతానికి ఒక కొత్త డైమెన్షన్, కొత్త దృక్కోణాన్ని సమకూర్చింది నాటకం, ముఖ్యంగా తెలుగు నాటకం. అందులో ఉద్యోగ విజయాలు, ముఖ్యంగా తిరుపతి వెంకట కవులకి శతధ, మన జాతి అంతా కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రౌండు మాకందరికీ చాలా గర్వకారణమైన రౌండు. విజయలక్ష్మి రామ్మ, విజయలక్ష్మి ఎంపిక చేసుకున్న పద్యం రంగస్థల నాటకం చింతమణి. చింతమణి రకరకాలుగా చాలామంది ఆడారు కూడాను, సినిమాలు కూడా రెండుసార్లు వచ్చాయి. తను పాడుతున్నది మాత్రం రంగస్థల నాటకం మీద నుంచి పద్యం వగలును వలపులు వర్షించి, కాళకూరు నారాయణరావు గారి రచన. సంగీతం గానం ఎం నారాయణరావు గారట, వారు చేసినటువంటి పద్యాన్ని విజయలక్ష్మి పాడుతోంది మీ కరతాళ ధ్వనుల మధ్య. పగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగనిపించి ఎత్తించినాను వచ్చిన నెలలోనే మచిక మీరల్లాలించి వచ్చిన నెలలోనే మచిక మీరల్లాలించి మాన్యం సములకని తిను బండములకని పెండ్లామునగలు మార్పించినాను అన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి అన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టు నింతలోని ఏగుమందు ఆతడు సురన్న ఆతని కడకున్న ద్రవ్యము
ఓకేమ్మా. అప్పుడు ఆ నోట్లని పక్క రాగానే చచ్చిపోయిన రాగానే జనం అంతా వన్స్ మోర్ విసులు కొట్టించేవాళ్ళు అనమాట. అక్కడ అంతా వేదిక మీద ఎంత ఉత్సాహంగా ఉండేది. ఈ పద్యం రాసినకు మాత్రం ముందు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మొత్తం హారతి కర్పూరంలా కరిగించేసిన తర్వాత కూడా చింతామణి ఏముంటుందంటే, ఇన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులు ఇంతలోనే ఏగుమందు వెళ్ళిపోరాని ఎట్టా అంటామని చెప్పు తల్లి. అతడు ఉస్సురన్న అతని దగ్గర తీసుకున్న ద్రవ్యం మనకు జీర్ణం అవుతుందా అని తల్లితో అంటుంది చింతామణి. అందులో న్యాయం నీతి వ్యవహారం ఏమిటో కృష్ణ, నా వల్ల కావట్లేదు. పని మాత్రం నవ్వలేక చస్తున్నాడు ఆపుకోలేక. అతని కోసమన్నా మనం బ్రేక్ ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి ఫర్ ఫనీ సేక్ విల్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ ఇమీడియట్లీ. డోంట్ ట్రై టు గో అవే ఫ్రమ్ హియర్. అమ్మ పిల్లలారా, టైట్ పాడాలని ఉంది. టైట్ పాడాలని ఉంది. ఈ భాగం మూడవ రౌండ్కి మీ అందరికీ మళ్ళీ స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ అస్. ఇది కొంచెం వాళ్ళందరూ హుషారుగా కాస్త ఆంగికం కూడా చూపిస్తూ పాడతారేమో కొంతమంది మనకు తెలియదు. పాశ్చాత్య సంగీత ధోరణులు ఉన్నటువంటి పాటను పాడబోతున్నారు అందరూ. ఏమిటో మొహాలు వెలిగిపోతున్నారు చూడండి వాళ్ళందరికీ కూడా. ఏం చేస్తారో ఏమిటో మరి తెలియదు. డ్రెస్సులు ఏమో అవే వేసుకున్నారు. పంతులు గారు ముందు శ్రీనివాస శర్మ గారు వస్తున్నారు మీ ముందరికీ. ఆయన ఛాలెంజ్ సినిమా నుంచి వేటూరు వారి రచన, ఇళయరాజా సంగీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ, ఇందువదన కుందురదన. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. తొలి బలపి తెలిపి చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే పగల మొగ్గేలనే. ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా. ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. కందురలో కాటేసే కలలెల్లో పక్క పక్క నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో. కసి కసి చూపులతో కొస కుస మెరుపులతో నన్నందుకో. పుకుడించే పెదవుల్లో పురిపాలు ఋతువుల్లో మధువంత సగపాలు. సాహోరే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చలి చిగురు తొడిగే పగల మొగ్గేలనే. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందర మందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే. ఇంత సింపుల్గా ఇంత బ్యూటిఫుల్గా ఎవరు కంపోజ్ చేయగలరు? ఇంపాసిబుల్. నుబ్బడి కెన్ డూ ఇట్ లైక్ ఇళయరాజా. అదే కాకుండా ఏం విషయం తక్కువైంది ఈ పాటలో చెప్పండి. ఎవరైనా సరే మీరు ఆర్టిస్టేషన్ తీసుకోండి, ఏ ప్యాటర్న్కి ఆ ప్యాటర్న్, ఒక బేస్ గిటార్ ప్యాటర్న్ కానీ, తబలా డోలక్ ప్యాటర్న్ కానీ, మీరు ఒక ట్రిపుల్ కాంగో మిగతా ఏదైనా తీసుకున్నా సరే, మధ్యలో ఎక్కడైనా సరే బీట్ చెడిపోదు. బీట్ కావాలి అంటే ఫాస్ట్గా ఉండాలి, మాట అర్థమవుతుంది, అద్భుతమైనటువంటి మెలడీ కూడా ఉన్నదన్నమాట పాటలు. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ట్యూన్కి పాట రాయడం ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. తానన్న 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 మిగతా వాళ్ళు తానన్న ఎన్ని ఏకాక్షరాలు ఎక్కడి నుంచి తీసుకురావాయా మేము, మీరు రాయ మా వల్ల కాదంటారు. సుందరరామమూర్తి గారు మంచినీళ్ళు తాగినట్టు గగన జఘన సొగసులలనవే. ఎంత అద్భుతమైన మాటలు కూడా చూడండి, ఏదో దానికోసం అని చెప్పి కిట్టించే మాటలు అనలేదు. గగన జఘన సొగసులలనవే, దాంట్లో విషయం ఉంది అక్కడ. గగనానికి జఘనానికి ఏమిటి సంబంధం? జగనం అంటే ఆడవాళ్ళు ఈ ప్రాంతం నడువుని. మరి గగనంతా ఎందుకు పోల్చారంటే, గగనానికి ఆకాశం, గగనం శూన్యం అనే పేరు.
అంటే జగన లేదనమాట, నడుమే లేదు, అంత అంత చిన్నదట. గగన జగన సొగసు లలనవే, శబ్దంలో ఊరికిన సౌండ్ కోసం రాయడం కాదు, అది నేను రాస్తా. ఇళయరాజా సుందరమూర్తి కాంబినేషన్కి జోహారిక. సుప్రియా గ్రేస్ మీ ముందుకు వస్తుంది, ఆవిడ ఎంపిక చేసుకున్న పాట ఐ వాన్ సింగ్. Who said no to you? You wanna sing? Sing a song. We are all here to listen to you. Anukokunda oka roju chitra nunchi I wanna sing ana sanga rachana Keeravani, Maruth and Gangaraj. Ganam Sunidhi Chauhan and Dominic. Tiki 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 clock goes round. Tiki 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 fun goes on. Tiki 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 come along. When everybody's going round and around and round and around and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down, down. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground. If you wanna do nato natyam, if you wanna spend nato samayam, this is the moment. If you wanna do edaina koncham, tiki 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 clock goes round, tiki 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 fun goes on, tiki 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 come along. When everybody's going round and around and round and round and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down, down. I wanna fly కొలవకు కొలవకు కాలాన్ని గుర్తుంచుకునేంతగా ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో. టికి 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 క్లాక్ గోస్ ఆన్, టికి 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 ఫన్ గోస్ ఆన్, టికి 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 కమ్ అలాంగ్ వెన్ ఎవ్రీబడీ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఐ వాంట్ సింగ్ అండ్ సింగ్ అండ్ స్వింగ్ అండ్ స్వింగ్ టిల్ ఐ టంబుల్ డౌన్. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground. గ్రేస్ ఈ పాట నేను పాడలేను, ఎందుకు చెప్పగలవా? కెన్ యూ సే వై? నో సార్. యూ కెన్ సే మాగుండదు, మొహమాట పడుతున్నావు. ఐ వాంట్ సింగ్ అండ్ సింగ్ అండ్ స్వింగ్ అండ్ స్వింగ్ అంటిల్ ఐ టంబుల్ డౌన్. ఇఫ్ ఐ టంబుల్ డౌన్ ది స్టేజ్ విల్ బ్రేక్ డౌన్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు మీ అండ్ ది పర్ఫార్మెన్స్. దట్స్ వై ఐ కెనాట్ సింగ్ దిస్ నంబర్. యూ కెన్ డూ దట్ అట్ దిస్ స్టేజ్, నో ప్రాబ్లమ్, బట్ ఐ క్యాన్ సే బై నెక్స్ట్ ఇయర్ హౌ ఇట్ విల్ బి. యూ ఆర్ ఆల్సో బికమింగ్ రోటన్ లైక్ మీ. ఎనీవే, రోల్ డౌన్ టు యువర్ సీట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మా నాగలక్ష్మి మధ్య మధ్య మన కూడా మనం పెట్టుకుందాం, వాళ్ళే నేను పాడేది పెద్ద. మీరు గాత్రంలో కూడా డిగ్రీ పుచ్చుకున్నారు కదా? అవునండి. అండ్ కమ్యూనిటీ గాత్ర కచేరీలు కూడా చేస్తూ ఉంటారా? చేశారా? కొద్దిగా చేశారండి, ఎక్కువ లేదు, కొద్దిగా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే మెయిన్ మృదంగమే కనుక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కూడా స్వార్థమే, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంటారు, మృదంగం వేస్తారు కదా మీరు. మృదంగ విద్వాంసులు అందరూ గాత్ర సంగీత విద్వాంసులు కాలేరమ్మా. అంటే విద్వాంస విద్వత్తు తెలిసి ఉండొచ్చును, కానీ అద్భుతంగా పాడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. అందుకని ఉన్నారు వాళ్ళలో, అంత అద్భుతమైన గాత్రం కూడా ఇచ్చిన భగవంతుడిని మీరు దాన్ని కూడా వదలకండి, దాన్ని కూడా ఎక్కువగా చేస్తూ ఉండండి. తప్పకుండా. మీకు ఎన్నో ఆశీస్సులు పురస్కారాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందుకున్నారు, వాటిలో మీరు మర్చిపోలేనటువంటి అనుభూతులు మిగిల్చినవి చెప్పగలరా? తునిలోని అక్కయ్య మండపాక శారద గారి కచేరీ జరిగింది. అప్పుడు ప్రముఖ మృదంగ విద్వాంసులు కీర్తిశేషులు కోలంక వెంకటరాజు గారు కచేరీకి వచ్చారు. ఆయన అక్కడ ఉండేవారు పుడుతుల్లోని. కచేరీకి వచ్చి ఆయన కచేరీ పూర్తిగా మొట్టమొదటి నుంచి చివరి దాకా విని ఆయన చాలా చక్కగా వాయించావమ్మా బాగుంది అని ఆయన ఇంటి నుంచి వెంటనే ఆయన ఉపయోగించుకుంటున్న ఎలక్ట్రానిక్ తంబుర ఒకటి తెప్పించి నాకు గిఫ్ట్గా ఇచ్చారన్నమాట అక్కడ. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది.
వారి ఆశీస్సులు ఆ విధంగా పొందగలిగాను. అలాగే ఇంకా ఇంకా చాలా మంచి మంచి అద్భుతమైన అనుభూతులు ఉండుంటాయి మీకు. ఉన్నాయి. విశాఖపట్నం ఒకసారి డికే పట్టమాళ్ గారు ఎదురుగా ప్రోగ్రాం జరిగింది. ఆమె ప్రోగ్రాం విని అమ్మాయి చక్కగా శుద్ధంగా వాయిస్తోంది అన్నారు. ఆ మాట నాకు ఆనందంగా అనిపించింది. రొంబ శుద్ధమా వాచికిరా అని ఉంటుంది ఆవిడ. ఆవిడ ఎందుకంటే అంత శుభ్రమైన తమిళమే మాట్లాడుతుంది. అంత పొండి యారో రొంబ శుద్ధమా వాచికిరా అని ఉంటారు ఆవిడ కదమ్మా. అంతకంటే భారతరత్న కంటే పురస్కారం గొప్పదమ్మా అది. ఆవిడ ఇచ్చినటువంటి ఆశీస్కి మించింది లేదు. చెప్తండి ఇంకేదో చెప్పపోయా. అది 79 అనుకుంటాను. కర్నూలు తీసుకెళ్ళారు నాన్నగారు. అక్కడ మా మామయ్య గారు ఉన్నారు. ఆయన కూడా బాగా పాడతారు. వారికి శ్రీపాద పినాకపాల్ గారు బాగా తెలుసు అనమాట. ఎపిసోడ్ చూసిన తర్వాత మీ మామయ్య గారు నన్ను కోప్పడకుండా ఉండాలంటే మీరు ఆయన పేరు చెప్పారు. రామారావు గారు అండి. బాటా రామారావు గారు అందరికి తెలుసు. అట్లాగా ఆయన చక్క పాడతారు. అయితే ఆయన పినాకపాండ్ గారి ఇంటికి తీసుకెళ్లారు. ఈ అమ్మాయి మృదంగం నేర్చుకుంటోందండి ఇప్పుడిప్పుడే మా మేనకోడలు అని చెప్పారు. చెప్తే ఆయన ఇంట్లో మృదంగం ఉన్నది. ఆయన మృదంగం వచ్చి వెంటనే వాయించమ్మా అన్నారు. అంత పెద్దవారి ఎదుట వాయించడానికి చాలా భయపడ్డాను. కానీ వారి ఆదేశాల మేరకు వెంటనే మృదంగం తీసి కాసేపు వాయించాను. ఈ అమ్మాయి పెద్ద ఆర్టిస్ట్ అవడానికి కావలసిన లక్షణాలన్నీ అమ్మాయికి ఉన్నాయి, చక్కగా నేర్పించండి అని ఆశీర్వదించారు వారు. అది నా అదృష్టం, సౌభాగ్యం. మందులో ముఖ్యంగా అమ్మ పినాకపాణి గారిది ఎంత పెద్ద మనసు అంటే, వృత్తిరీత్యా ఆయన డాక్టర్, చాలా గొప్ప డాక్టరు. ఆయన ప్రవృత్తి రీత్యా ఆయన అది కూడా వృత్తే, చాలా గొప్ప విద్వాంసులు. ఆయన నాలాంటి వాడు చేస్తున్న లలిత సంగీత కచేరీలకు కూడా వచ్చి 3 గంటల సేపు కూర్చుని ఇది పాడడం అంత సులభమైన విషయం కాదని, ఆయన ఇందులో కూడా ఏం ప్రక్రియలు ఉన్నాయో విని తెలుసుకుందామని వచ్చాను నేను అన్నారు. ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప మనసు ఉండాలి ఆయనకి. చాలా గొప్పవారు. ఆ మధ్య తర్వాత నేను కర్నూలుకు వెళ్ళినప్పుడు కూడా ఆయన వయోవృద్ధులై వీల్ చైర్లో వచ్చి కూర్చుని 1 గంట సేపు కచేరీ విని వెళ్ళారు. మళ్ళీ వచ్చామని మా ఊరు తెలిసింది. మా ఊరు వచ్చాక నేను వచ్చి ఉండకుండా రాకుండా ఉండలేను కదా, అందుకని వచ్చాను అబ్బాయి అన్నారు ఆయన. అలాంటి మహానుభావులతో మీ ఆశీస్సులు లభించాయి, ఇంకా ఎన్నో ఎన్నో లభించిన వయసు మీకు. భగవంతుడు మీ కీర్తి పతాకను దిగ్దిగంతాల్లో కూడా ఎగరవేసే అవకాశాలు మీకు ఇవ్వాలని, దానికి తగినంత ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నానమ్మా. ఇది కూడా మీ ఆశీస్సులు అనుకుంటున్నానండి. ధీరజ్ అర్జెంటుగా వచ్చేయండి. తను పాడబోయే పాట సీను చిత్రం నుంచి, రచన వెన్నెల కంటి, సంగీతం మణిశర్మ, గానం హరిహరన్, చిత్ర ఇప్పుడు ప్రొఫెసర్ ధీరజ్ మన అందరికీ ప్రేమ అంటే ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే. ఇది వరకు తెలియంది ఈ అనుభవం, ఎదమేలు కొలిపింది ఈ పరిచయం. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే. తలుపు తెరిచెను ప్రేమ ప్రేమ, మొహల ముంగిళ్ళలో వలపు కురిసెను ప్రేమ ప్రేమ. ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమని, ఆకాశ దీపాలు ఇన చేరగా ఎర తీసింది ఆమని. ఇది సంగీతము తొలి సంకేతము, ఇది ప్రియ గీతము మధు జలపాతము. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే. ఇది వరకు తెలియంది ఈ పరిచయం, మేలు కొలిపింది ఈ పరిచయం.
అన్నమాట రేవంట్. అలాగే అవునండి నేచర్ మాస్టర్. అలాగే స్వామి, వెన్నెల కంటికి రావాల్సినంత రికగ్నిషన్ రాలేదని నా ఫీలింగ్. అందుకంటే నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు, చాలా చక్కగా రాయగలిగినటువంటి వ్యక్తి. కొంతమంది స్టాంప్ వేసి పెట్టేస్తారు డబ్బింగ్కి మాత్రం ఆయనని. రాజశ్రీ గారికి కూడా అదే జరిగింది. రాజశ్రీ గారు చాలా మంచి మంచి పాటలు రాయగలరు, ఆయన కేవలం డబ్బింగ్లకే అంకితమైపోయారు. వెన్నెలకంటి కూడా అలాగే దురదృష్టవశాత్తు అవుతూ ఉన్నాడు, కానీ అద్భుతమైన పాటలు రాయగలిగినటువంటి సత్తా ఉంది. అమ్మాయి విజయలక్ష్మి ముందుకు వస్తోంది. తను ఒక 50 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిపోతుంది మనల్ని, ఆల్మోస్ట్ 50 ఇయర్స్ బ్యాక్. సుభాష్ రావణ చిత్రం నుంచి, రచన సదాశివ బ్రహ్మం, సంగీతం ఘంటసాల, గానం పిఠాపుర నాగేశ్వర గారు, జమునరాణి గారు. దీనికి మ్యూజిక్ ఓపెన్ అయ్యర్ అనే చెప్పాలి మనం. ఆ పాటను అలాగే తెలుగులో ఉంచుకోవడం జరిగింది. అప్పుడు చెప్పారు ఘనశాల గారి మీద చాలా ప్రెషర్ ఉండేది, ముఖ్యంగా సుందర్లాల్ మెహతా గారు నిర్మించినటువంటి సినిమాల్లో. ప్రతి సినిమాలో మీరు చూస్తే కనీసం 2 పాటలైనా హిందీ పాటలు అలాగే ఉంచడం జరిగేది. అలా వచ్చినటువంటి పాట సుభాష్ రావణతో, బట్ స్టిల్ అందులో మాట మంతి అన్నీ కూడా బాగున్నాయి. ఈ పాటతోటి 3 రౌండ్లు సుసంపన్నం చేసుకున్నాం. చిన్న విరామం తర్వాత న్యాయ నిర్ణేత వారు ఇచ్చేటువంటి నిర్ణయాలతో మేము ముందుంటాం. ప్లీజ్ స్టే విత్ అస్, డోంట్ ఎవర్ ట్రై టు గెట్ అవే ఫ్రమ్ యువర్ సీట్స్. టైట్ పాడాలని ఉంది. మా టీవీ సమర్పణ టైట్ పాడాలని ఉంది. ఈ అధ్యాయం ఫలితాంశాలు న్యాయ నిర్ణేత ఇచ్చిన నా దగ్గర ఉన్నాయి. దాని ముందుగా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఎపిసోడ్ని ఇంత రాగరంజితం చేసినటువంటి న్యాయ నిర్ణేత కుమారి నాగలక్ష్మి గారికి, సౌభాగ్యవతి నాగలక్ష్మికి మన ఆశీర్వచనాలు తెలియజేసుకుందాం. మన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుందాం. ఫలితాలకు వెళ్ళడానికి ముందు ఈ పూట ఈ వారం మనం మాట్లాడుకునే మాట, ఇది కొంచెం క్లాస్ పీపుల్ గురించి లేండి. ఎక్కువగా ప్లేన్లలో ప్రయాణం చేసేవాళ్ళ గురించి. ప్లేన్లలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు అన్నీ తెలుసు అసలు ప్లేన్ గురించి, ఇక నువ్వు వేలసార్లు ప్రయాణం చేస్తుంటావు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అని. కానీ వాళ్ళతో పాటే పాపం కొత్తగా ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు కూడా కొంచెం గమనించాలి. సో మొట్టమొదటిసారి ప్రయాణం చేస్తున్న వాళ్ళు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తారు. అది ప్రతిసారి రెగ్యులర్గా జరిగేది. సీట్ బెల్ట్ ఎలా కట్టుకోవాలి,
సీట్ బెల్ట్ ఎప్పుడు కట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఎప్పుడు తీసేయాలి, ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నప్పుడు ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ మాస్క్స్ ఎలా డ్రాప్ అవుతాయి, దాన్ని మనం ఎలా ఉపయోగించాలి, పిల్లల పక్కన ఉంటే వాళ్ళకి ఎలా ఉపయోగించాలి, ఎమర్జెన్సీ అయి ఎక్కడో ల్యాండ్ అయితే ఎగ్జిట్లు ఏ ఎమర్జెన్సీ ద్వారాల ద్వారా మనం బయటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అప్పుడు కూర్చోవాల్సిన పరిస్థితి ఏమిటి, అలా రఫ్గా ల్యాండ్ అవుతున్నప్పుడు మన కుర్చీలో ఏ పాశ్చర్లో కూర్చోవాలి, నీళ్లలో దిగేటట్టుంటే మనకు ఫ్లోటింగ్కి సంబంధించి తేలడానికి కావాల్సిన ఆ సామగ్రి అంతా సీట్లో ఎక్కడ ఉంటుంది, ఎలా తీసుకోవాలి, దానికి గాలి ఎలా ఊదాలి, ఇవన్నీ చెప్తుంటారు. ఈ పెద్దలు మహానుభావులు విపరీతంగా ట్రావెల్ చేసేవాళ్ళు ఘాటిగా మాట్లాడుకుంటూ ఎవరో వినిపించకుండా చేస్తారు. అది ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లయర్స్ అందరికీ కూడా ఒక రెగ్యులేషన్ ఉంది, దాని గురించి అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా మన సేఫ్టీ కోసం, మన క్షేమం కోసం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. దాన్ని విని ఒకవేళ పాపం పక్కన వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు హిందీలో చేస్తారు, ఇంగ్లీష్లోనూ చేస్తారు. అది తెలియని వాళ్ళకి మనం తెలియ చెప్పాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఈ సూడో ఇంటలెక్చువల్స్ మహా పెద్ద పోజ్ అన్నమాట, నాకు తెలుసు, చాలామంది చూస్తుంటాను నేను. మేము ప్లేన్లో ఎక్కాం కదా, అందులో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఉంటే మమ్మల్ని అందరూ చూడాలని చెప్పి కొంచెం హంగామా చేసేవాళ్ళు, ప్లేన్ ఆగి ఆగకముందే తీసేవాళ్ళు, సీట్ బెల్ట్ సైన్ అయ్యే వరకు దిగొద్దురా అంటారు, ఈ లోపలే పీకేసి ఆ సూట్ కేసులు పైనుంచి తీసి అంటే ఏమిటో వెంటనే వాళ్ళు ఇంటి దగ్గర దూకేసేటట్టు పారాషూట్ వేసుకొని. నోబడి కేర్స్ ప్రాపర్లీ టు ది రూల్స్. ప్లేన్లలో వెళ్ళినా, మన బస్సులో వెళ్ళినా, రైల్లో వెళ్ళినా గమ్యస్థానం ఒకటే. ఆ గమ్యస్థానం కాకుండా మరో గమ్యస్థానానికి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు వాగండి, మాకేం అభ్యంతరం లేదు. విన్నందుకు, వినినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైట్ పాడాలని ఉంది. టైట్ పాడాలని ఉంది. అమ్మా, ఇవాళ పాడిన వాళ్ళకి ప్రైజులు అనౌన్స్మెంట్ నేను తర్వాత చేస్తా. మీరిచ్చేటటువంటి సలహా, మీ అనుభవంతో పాటు ఆ నలుగురు చిన్నారులని ఆ సలహాలతో ఆశీర్వదించండి. ఈరోజు న్యాయ నిర్ణేతగా నాకు ఈ అవకాశం కల్పించిన బాలగంధర్వులు నిగర్వి శ్రీ బాలు మాస్టర్కి, మా టీవీ యాజమాన్యానికి ముందుగా నా ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాడారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందంతో పాటు ఈర్ష కూడా కలుగుతుంది నిజంగా. ఎందుకు అంటే ఈర్ష, మేము ఆ ఏజ్లోని ఆ స్టేజ్లోని ఉన్నప్పుడు మమ్మల్ని మీలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు నిజానికి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాడారు. నిజానికి ఎవరిద్దరిని సెలెక్ట్ చేయాలి అనేది నాకు చాలా ఇబ్బంది అయింది. చాలా చక్కగా పాడారు. మిగతా అన్ని ఇంకా బాలు మాస్టరే చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే, లోవర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నప్పుడు, కిందికి వెళుతున్నప్పుడు గాత్రం బాగా శుభ్రంగా వినిపించాలంటే ఏం చేయాలన్నది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. లేదంటే మీ శృతికి తగ్గట్టుగా కొంచెం పైకి పెట్టుకొని పాడవచ్చు పాటలు. కిందికి వెళ్ళినప్పుడు మరీ రహస్య సంగీతం కాకూడదు అది. అలా కానీ మీకు రేంజ్ కంఫర్టబుల్గా మీరు ఆ పాట అదే శృతిలో పాడాలని రూల్ ఏం లేదు. మీ గాత్రానికి సంబంధించినట్టు పాడ శృతిలో పాడవచ్చు మీరు. ముఖ్యంగా టఫ్ కాంపిటీషన్ అబ్బాయిల్లోనే, నా దృష్టిలో నేను చూసినప్పుడు అమ్మాయిల్లో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇద్దరిలో ఉన్నది, కానీ అబ్బాయిల్లో మాత్రం కొంచెం చాలా టఫ్ కాంపిటీషన్. ఇవాల్టి అమ్మాయిల్లో ఫస్ట్ బెస్ట్ విజయలక్ష్మి, నెక్స్ట్ బెస్ట్ న్యాచురలీ సుప్రియా గ్రేస్. అమ్మాయిలు అతి అమ్మాయి ఫస్ట్కి రాలేదు కదా, అందుకని అమ్మాయికి ఎక్కువ కొట్టాలి. అబ్బాయిల్లో ఫస్ట్ బెస్ట్ ధీరజ్ ఫ్రమ్ హైదరాబాద్, సెకండ్ బెస్ట్ శ్రీనివాస్ శర్మ. ధీరజ్ శ్రీనివాస్ శర్మ చాలా పక్కనే ఉన్నారు ఇద్దరు కూడా. ఫస్ట్ రౌండ్లో అయితే నా దృష్టిలో అబ్బాయి చక్కగా పడ్డాడు. తర్వాత లాస్ట్ రౌండ్ హీ స్కోర్డ్ ఇన్ మై వే, లాస్ట్ రౌండ్ చాలా బాగా పడ్డాను. ఈ అవార్డు వినాలందరికీ కూడా పోయినసారి ఎపిసోడ్లో చెప్పినట్టుగానే చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు రచించినటువంటి లలిత సంగీతం, భక్తి సంగీతానికి సంబంధించిన రెండు పుస్తకాలని వారు ప్రతి ఎపిసోడ్లోనూ ఇస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. విన్నర్స్ కి బహుమతులు అందిస్తున్న వారు వాణి ఎలక్ట్రానిక్స్, చింతలా వాచ్ ఏజెన్సీ వారి టైమ్ స్టార్ వాచెస్, మహాజన్ ప్రీమియం షూటింగ్స్, మహాలక్ష్మి జ్యువెలర్స్, చక్రం బ్రాండ్ మసాలా మలక్పేట్. రన్నర్స్ కి బహుమతులు అందిస్తున్న వారు చింతలా వాచ్ ఏజెన్సీ వారి టైమ్ స్టార్ వాచెస్.
మరొకసారి మీ అందరు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వీక్షించిన వాళ్ళకి, టెలివిజన్ సెట్ల ముందు కూర్చున్న అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించినందుకు మరొకసారి మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే ఆదివారం మరీ మరిన్ని చిన్నారి గళాలతో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.